ఏం తాత, పింఛన్ వచ్చిందానే? పోయిన నెల వచ్చింది గాని ఈ నెల ఇంకా రాలే బిడ్డ. అవా, పింఛన్ తీసుకున్నావా? కాళ్ళు గానొస్తలేవు, చెవులు ఇనొస్తలేవు బిడ్డ. ఏంటిది పింఛనా? ఏం పింఛనో ఏమో, నా పేరే లేదట లిస్టులా. ఆగో, మొన్న తీసుకుంటవి, ఈ నెల మనవరాలకు చెవులు గుట్టిస్తా అన్నవట. అనుకున్నా గానీ నా పేరే తీసేసిరట, సెక్రటరీ చెప్పిండు. గిట్లున్నాయట ఊర్లలో ముసలోళ్ళ ముచ్చట్లు. 5 ఎకరాల భూమి ఉంటే పింఛను కట్టు, కొడుకు టాక్సీ ఉంటే అయ్యకు పింఛను కట్టు, తాతకు పింఛను వస్తే అవ్వకు కట్టు, టాటా ఏస్ బండి ఉంటే తల్లిదండ్రులకు పింఛను కట్టు, కొడుకు కాంట్రాక్ట్ కొలువు ఉంటే కన్నోళ్లకు పింఛను కట్టు, అదుంటే పింఛను కట్టు, ఇదుంటే పింఛను కట్టు, ఏదున్నా పింఛను కట్టు. 100,000 పింఛన్లు కట్ చేసింది మన సర్కారు. అట్లనే ఆఫీసర్లు ఏ ఊరికొచ్చి చూడలే, ఏ ఇంటికొచ్చి అరుచుకపోలే. మరి ఎట్లు ఇవరాలు తెలిసినాయంటే, తెలంగాణ వచ్చిన కొత్తలో సకల జనల సర్వే అని చేసిండ్రు కదా, ఎవలెవలకి ఏమేమి ఉన్నాయో ఆన్లైన్ లెక్కిచ్చిండ్రట. అప్పుడే గా వివరాల మీదకెళ్లి టక్క టక్క కట్ చేసిర్రు అన్నట్టు. ఏండ్లకెళ్లి అడగంగా అడగంగా మొన్న కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకుంటే 10 లక్షలకు మీదొస్తే అండ్ల కొందరికి సాంచిన అయింది. ముసలోళ్లకు నెలకు 2,000, దివ్యాంగులకు 3,000. అయ్యకు పైసలు ఇచ్చుడు తప్పిందని కొడుకులు, అత్తకు దవకన ఖర్చు తప్పిందని కోడళ్ళు, ఇక కొడుకు కోడళ్ళని అడిగే తిప్పలు తప్పిందని ముసలోళ్లు మురిసిపోయినరు ఒక నెల పింఛన్ రాగానే. అంతే మల్ల నెలకెళ్లి బంధు అంటే సకల జనుల సర్వే దాసిన సాఫ్ట్వేర్ సాకులు చూపెట్టి పింఛన్లు సాలనిపించిండ్రు అన్నట్టు. 8 ఏళ్ల కిందటి సర్వే దేనికి పనికి రాకుండా పింఛన్లు కటింగ్ చేస్తానికైతే మంచిగా అక్కడికి వచ్చింది. ఈడికే అయిపోలేదు, పాత పింఛన్లు తీసేసే పనులు ఉన్నారట. బంగారు తెలంగాణలో అందరూ భాగ్యవంతులే కాబట్టి పింఛన్లు లేకుండా బతుకుతారు అనుకుంటుండ్రేమో మరి.